ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8వ జరుపుకుంటున్నారు. ప్రతి మహిళ పెళ్లికి ముందు నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు అభయపడత అలా ఉండాలి, అత్తగారి ఇల్లు ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఆ రకంగా కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగదు. మీకేమైనా లైఫ్లో మీరు అట్లా పెళ్లికి ముందు ఏమైనా అనుకొని పెళ్లి తర్వాత ఇబ్బందులు పడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అటువంటివి ఇంతకుముందు ఏవో 20 ఇయర్స్ బ్యాక్ ఏమున్నాయి ఇట్లాంటివన్నీ, 25 ఇయర్స్. ఇప్పుడంటే చాలా కోరికలు ఉన్నాయి, నెగ్గించుకుంటున్నారు కూడా అమ్మాయిలు, కానీ అప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఓపిక, సహనం ఇవన్నీ ఉండాలి, దాంతోపాటు భర్త సపోర్ట్, పిల్లల సపోర్ట్ కూడా ఉండాలి. మీకు అట్లా ఇంట్లో అందరు సపోర్ట్ ఉందా? అందరు సపోర్ట్గా ఉంటారండి. మాది షాప్, కాకపోతే మా హస్బెండ్ కానీ పిల్లలు ఇద్దరు కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే పిల్లల చదువు పట్ల కానివ్వండి, తర్వాత భర్త విషయంలో కానివ్వండి, భార్యకు మీకు ఎక్కువ రోల్ ఉంటుంది. ఇంట్లో చూసుకోవాలి, బయట మళ్ళీ ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు భర్త సహకారం ఉంటుంది. ఉందండి, ఉండబట్టే ఇక్కడ వచ్చేసినాం, లేకుంటే అసలు ఇప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తారు మేడం? ఇప్పుడు ఇది మహిళా దినోత్సవం సందర్భంగా అందరు కలిశారు కదా, ఎట్లాంటి కార్యక్రమాలు? గేమ్స్ ఉంటాయి, స్పీచ్ ఉంటుంది, తర్వాత అందరు ఉంటారు కదండి. ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో అన్ని టెన్షన్స్, బిజినెస్ ఇవన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేస్తాం? ఇక్కడ అన్ని వదిలేసి ఇక్కడికి వస్తారు కదా, ప్రశాంతంగా వస్తాం, పీస్ఫుల్గా ఉంటుంది. మేడం మీరు చెప్పండి మేడం, మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఇంతమంది మహిళలు వచ్చారు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ? యాక్చువల్గా రాజరెడ్డి నగర్ చెంపాపేట బాబా టెంపుల్లో ఎవ్రీ థర్స్డే పారాయణం సామూహికంగా ప్రతి మహిళని ఆహ్వానిస్తున్నాను, చెయ్యండి అని. గురువుగారి దగ్గర గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అతను ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ రండి, అందరూ వచ్చి ఒక 1 అవర్ ప్రేయర్ చేయండి, మీరు రండి పారాయణం చేయండి అని అందరినీ ఆహ్వానించాను. అందరూ సహకారంతో నడిపిస్తూ ఉన్నాను, అందరినీ రమ్మన్నాను. కానీ ఈరోజు మహిళా దినోత్సవానికి కూడా అందరినీ ఇన్వైట్ చేశాను, కాలనీలో ఉన్న మహిళలందరినీ ఇన్వైట్ చేశాను. అంటే పారాయణానికి వచ్చేవాళ్ళనే కాదు, గుడికి వచ్చేవాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేశాను. అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనండి మహిళలు. ఈరోజు ఏంటంటే తంబోలా ఆడుతున్నాము. ఫస్ట్ తంబోలా ఆడించిన తర్వాత ఒక సాంగ్ అన్నమాట, ఒకరు డ్యాన్స్ చేస్తారు, ఒకరు బాబా పల్లకి సేవ గురించి ఒక సాంగ్ నేర్చుకుంటున్నారు, బాబా పల్లకి సేవ గురించి ఒక దాండ్యా స్టెప్స్ నేర్పించే వాళ్ళు ఒకరు ఉన్నారు. తర్వాత మేము మ్యూజికల్ చైర్ పెడుతున్నాము, అందులో గెలుచుకునే మహిళలు ఉన్నారు ఇక్కడ. గిఫ్ట్స్ తంబోలాలో గెలుచుకునే మనీ ప్రైజ్ అన్నమాట అది. దాని నెక్స్ట్ పాసింగ్ ద బాల్ ఒక సాంగ్ పెట్టి, అంటే బాబా సాంగ్స్ పెడుతున్నాము, ఆ బాబా సాంగ్తో స్టాప్ అయినప్పుడు పాసింగ్ ద బాల్ అనమాట. దాంతో ఎవరెవరు గిఫ్ట్ గెలుచుకుంటారో తెలియదు ఉన్న మహిళలందరూ. కాకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఇంట్లో ఉండనే ఉంటుంది, లేదు అని చెప్పడానికి ఏ ఇల్లు ఇది కాదు, ఏదో ఒక ప్రాబ్లం. సమ్ మనీ అని కాదు, ఫ్యామిలీ అని కాదు, జస్ట్ ఏదైనా సరే, పిల్లల చదువులు అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, పక్క నైబర్స్ అయినా సరే, కాలనీ వాసులు ఏదన్నా ఉన్ని బాబా దగ్గరికి రండి, ఒక 1 అవర్ ప్రేయర్ చేయండి, పారాయణంలో పాల్గొనండి, మీ సమస్యలను తీరుతాదనే నేను ఆహ్వానిస్తున్నా. ఓకే, అంటే ముఖ్యంగా బయట ఇప్పుడు మీ టీం అని కాకుండా బయట అనేక మంది మహిళలు ఏదో సమస్యలతో, ఈ మధ్య కాలంలో ప్రీతి అయిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, మంచి స్టడీ ఉన్న అమ్మాయి, ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచన రాకుండా అంటే మీ ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? అలాంటి ఇవి ఎంచుకోకూడదని చాలా సార్లు అన్ని సోషల్ మీడియా చెప్తూనే ఉంది. కాకపోతే పిల్లలకి, మనం కూడా ఇంట్లో ఆడపిల్లలకి కూడా ఒక మోటివేషన్ క్లాసెస్, సో స్కూల్స్లోనే కాదు గుళ్ళల్లో కూడా ఇస్తున్నారు. ఎందుకంటే గుళ్ళో వచ్చి కొంతసేపు కూర్చొని ప్రేయర్ చేసినా వాళ్ళకి ఆ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా. ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి, బయటగా ఆమె కూడా ఒక ఎంపవర్గా, ఉమెన్ ఎంపవర్గా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ప్రతి అమ్మాయికి ప్రతి తల్లి చెప్పాల్సింది అదే చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నవాళ్ళు కూడా యూత్కి మనం ఎంత ఇచ్చినా సరిపోదు, ఇస్తూనే ఉండాలి, పవర్ ఇస్తూనే ఉండాలి, తీసుకురావాలి ముందుకి. ఫ్యామిలీ సొసైటీ అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. చెప్పుకుంటే వాళ్ళకి ఏంటంటే దాంట్లో కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఆ లెవెల్ ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఏంటంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, సెకండ్ ధర్మంగా ఉండు, నీ డ్యూటీ నీవు కరెక్ట్గా చేయి, తర్వాత అన్నీ ఆ భగవంతుని మీద వదిలేసాయి. సో సక్సెస్ అనేది నీకు తప్పకుండా 100% వస్తుంది. అంటే ఆమెలో ఆమెకి ఆత్మవిశ్వాసం చెప్పిన వాళ్ళకి, ఎవరు పర్సనల్గా ఎవరు ఎవరిని అడగరు, క్లోజ్ అనుకునే వాళ్ళు ఎవరైనా సపోజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే, ఫస్ట్ ఏంటంటే నీలో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగవాలి, అట్లా ఆమెకి కాన్ఫిడెంట్గా ఉండమని చెప్తాం. అది ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పాల్సి ఉంటుంది, అది చెప్పాలి. ఫస్ట్ పిల్లలు పెంచుతున్నప్పుడే ఆమెకి కాన్ఫిడెంట్ లెవెల్ ఎట్లా ఉండాలంటే, ఏ సిచ్యుయేషన్ వచ్చినా
నేను దాన్ని ఎదురిస్తాను అట్లా. నాకు కొంచెం తెలుగు, నాది మదర్ టంగ్ కన్నడ. అది ఆ కాన్ఫిడెంట్ తోటి పిల్లల్ని పెంచితే తర్వాత వాళ్ళు ఎక్కువ లైఫ్లో స్ట్రగుల్ కారు మోస్ట్లీ. నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్. అది తర్వాత ఆ శక్తి వాళ్ళలో వస్తుంది, ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను ధైర్యంగా దాన్ని ఎదురుస్తాను, అది సవాల్గా స్వీకరిస్తాను, దాన్ని నడిపిస్తాను, దాంట్లో నేను సక్సెస్ అయిపోతాను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళతో రావాలి. అట్లా పెంచాలి. మనం కూడా తోటి వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉన్నారంటే ఆ మాట చెప్పాలి, వాళ్ళకి నైతికత అనేది నింపాలి. అది నా అభిప్రాయం. మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయా? లైఫ్ అంటే ఇంకా చాలు, జీవితం ఇంతటితో ముగిద్దామనే ఆలోచన చాలామందికి వస్తుంది, మీకు ఎప్పుడైనా అనిపించింది? భగవంతుడు అనుగ్రహం నుంచి ఇప్పటి వరకు నాకు అది ఏం రాలేదు. అది ఆ బాబా ఆశీర్వాదమే అంతే. అది ఆయన ఆశీర్వాదము. ఇప్పటి వరకు అయితే అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు నాకు. మీరు ఏదైనా పని చేయాలనుకున్నా, బయటకు వెళ్ళాలన్నా, ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ ఏమంతా కరెక్ట్గా ఉంటుంది? అవునండి, వాళ్ళ సపోర్ట్ వల్లే. ఫస్ట్ ఫ్యామిలీ, మా ఇక్కడ అందరు గ్రూప్ ఎట్లా అంటే ఫ్యామిలీని చూసుకుంటారు, మళ్ళీ ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు ఫ్యామిలీని. పిల్లలు, హస్బెండ్, వాళ్ళ స్కూలు, స్టడీస్, ఎగ్జామ్స్ అదంతా చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తాం. అంత బ్యాలెన్స్డ్ లైఫ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఓవర్ బ్యాలెన్స్ అట్లా అనేది ఎక్కడ ఏం లేదండి. అది ఎట్లా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు ఇంట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఐ మీన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కష్టాలు, పిల్లలు, ఫ్యామిలీ అంతా చూసుకుని, అలాంటి సందర్భంలో ఇలా అందరు కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం అంటే ఎట్లా చూస్తారు? ఇక్కడ వచ్చి అందరితోటి కలిసి ఏదో ఉండొచ్చు, అందరికీ అందరూ 100% హాయిగా ఉంటారని లేదు. ఇక్కడ వచ్చినాక అవన్నీ బాధలు మర్చిపోయి అందరితోటి కలిసి సంతోషంగా స్పెండ్ చేస్తారు. తర్వాత గుడి భక్తి, బాబా ఆశీర్వాదం తీసుకుంటారు, నలుగురితోటి మాట్లాడి కొంచెం మనశ్శాంతి పొందుతారు. అదే అండి, మీకు మనసు మర్చిపోతారు, ఆ బాధలన్నీ మర్చిపోతారు. అది థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం సందర్భంగా అందరు కలిశారు, ఇక్కడ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు. నిజంగా అంటే మహిళలు ఓ సమాజంలో ఎదుగుతున్నారని చెప్పి చాలామంది అంటున్నారు, ఎలాంటి సమస్యలు లేవని. ఇప్పుడు మీరున్న టీంలో సమస్యలు లేవని చెప్తున్నారు, నిజంగా మీరు హ్యాపీగా ఉన్నారనుకోవచ్చు అంత? చాలా హ్యాపీగా ఉన్నామండి. ఏ పూజ చేసినా ఏది తెచ్చినా 10 నిమిషాలే అయిపోతుంది, కానీ ఇక్కడ గంట వరకు ఉన్నా కూడా చాలా శక్తి వస్తుంది. లక్ష్మీ పార్వతి సరస్వతి అంశంతో మేము చాలా బాగా ఉంటున్నాం, ఆ శక్తి వచ్చేస్తుంది మాకు, చాలా హ్యాపీనెస్. ఇంట్లో కూడా అన్ని విధాల సహకారం దొరుకుతుంది. వాళ్ళు మమ్మల్ని చూస్తే చాలా మర్యాదగా ఉండు అబ్బా అన్నట్లు ఇంట్లో అన్ని విధాల వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. అంటే మీరు ఏ పని చేసినా కూడా సహకరిస్తారు? సహకారం ఉంది ఇంట్లో. ఇంకా అంటే మీ లైఫ్లో మీకు తెలిసి మీ ఫ్యామిలీ సర్కిల్లో కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఎవరైనా ఎవరికైనా మీరు మోటివేట్ చేసిన సందర్భం ఉందా, లైఫ్ అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పిన సందర్భం? చాలా ఉందండి. ఒక్కొక్కసారి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇది కాదు, ఈ మంత్రం చెప్పుకో, ఈ సహస్రనామ పారాయణం చెయ్యి, విష్ణు సహస్రనామం చెయ్యి, బాబాను ఒక పారాయణం చేసుకో బాబాది అని చెప్పేస్తే చాలామందికి చాలా విధాల మంచి జరిగిందండి. చాలా మంచిగా 3 రోజులకే జరుగుతుంది అది, ఇంకా 41 రోజులు చేసేసరికి ఇంకా చాలా బాగుంది అందరికీ. చాలామందికి సహకారం ఉంది. ఈరోజు అన్ని డ్యాన్సింగ్ పాటలు ఇవన్నీ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుండీ అందరిలో చేయడం అంటే ఒక విధమైన, మళ్ళీ మాకు బాల్యం గుర్తుకొచ్చి హ్యాపీగా ఉంటున్నామండి. ఆడుకునే ఆటలు పాటలు స్వామి బాబా మాకు అన్నీ మళ్ళీ మొదలు పెడుతున్నాడు అనిపిస్తుందండి. మహిళలు కష్టపడకుండా ఏది సాధించలేరు, పురుషులు కానీ మహిళలు కానీ కష్టపడాలి. అయితే ఈ రోజులలో అమ్మాయిలకి స్ట్రగుల్ ఫస్ట్ ఎక్కడ వస్తుందంటే పేరెంట్సే. వాళ్ళ తల్లిదండ్రులు పెంచే విధానంలో వాళ్ళకి అన్నీ నేర్పించి, అక్కడ నువ్వు అత్తగారింటికి వెళ్ళినా సరే అమ్మా, నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళినా కానీ, ఒక స్కూల్కి వెళ్ళినా కానీ, ఒక ధైర్యంతో వాళ్ళని పంపించి వాళ్ళకి సహకరించాలి. నువ్వు ఇంట్లో పడుకో అమ్మా, నేను చేసి పెడతా అని చెప్పి వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత ఒక మాట ఎవరన్నా అంటే బాధపడడం, ఇంట్లో పేరెంట్స్ దానికి సహకరించడం అది కాదు. ఇంట్లో కూతురే తప్పు చేసినప్పుడు, వాళ్ళు అక్కడ మందలించినప్పుడు ఆ అమ్మాయికి తట్టుకునే ధైర్యం వస్తుంది. అయితే స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళ ఒక అంటే ఎక్కడన్నా వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లో కానీ ఏదన్నా ఎవరన్నా ఏమన్నా కామెంట్ చేసినప్పుడు దానికి ఆ ధైర్యం అనేది సపోర్ట్గా ఉంటుంది. అది నా అభిప్రాయం. ఇప్పుడు మహిళా దినోత్సవంగా ఒక మహిళలు కానీ విద్యార్థినిలకు కానీ నాది ఇచ్చే సలహా ఏంటంటే, పేరెంట్స్ ఏమన్నా అన్నప్పుడు పేరెంట్స్ని తప్పుపట్టి వాళ్ళ ముందు లేడ్చుకుంటూ కూర్చొని తినకుండా ఉపవాసం ఉండి వాళ్ళని సాధించడం గొప్పతనం కాదు,
అమ్మాయిలు పేరెంట్స్ చెప్పుకుంటూ నచ్చ చెప్పుకుంటూ రావాలి. ఆ తర్వాత వాళ్ళకి పెరుగుతూ ఉంటే అమ్మాయిల పెళ్ళిళ్ళు అయినా కానీ అత్తగారింట్లో కానీ ఇంకో ఆఫీసుల్లో కానీ వాళ్ళకు ఆ ధైర్యం అనేది చిన్నప్పటి నుంచి తెచ్చుకొని ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతే నా కఠినంగా పెంచితే భవిష్యత్తులో వాళ్ళు కఠినం కాదు. అక్కడ మళ్ళీ కఠినం అంటే ఆ అమ్మాయిలకు ఏమవుతుందంటే నేను మా అమ్మ నాన్నకు బరువు అయ్యానేమో అనే క్వశ్చన్ వస్తుంది. అది రావద్దు. ప్రేమతోనే మందలించాలి. మందలింపు అనేది ఎలా ఉండాలంటే వాళ్ళని ఏదో కొట్టి ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అబ్బాయిని మెచ్చుకొని అరే నువ్వు పోరా అమ్మాయి ఇంట్లో వంట చేస్తుంది అది కాదు. అబ్బాయికి మందలించాలి, అబ్బాయిని మందలించాలి, అమ్మాయిని మందలించాలి. అది అవి రెండు కావాలి. ఇప్పుడు అమ్మాయి తప్పు చేసినప్పుడు అబ్బాయి ముందల అమ్మాయి తప్పు చేస్తుందిరా అట్లా ఉండొద్దు చెల్లెలు తిరగబోతుంది చూడు అది కాదు. అట్లా రావద్దు. అరే చెల్లె సమాజంలో సమానంగా చూడడం చూడాలి. మెయిన్ మాత్రం పేరెంట్స్ పిల్లలకి అనేది ధైర్యంతో పెంచాలి. మీరేమన్నా స్ట్రగుల్ పడ్డారండి ఒక మహిళగా? స్ట్రగుల్ అనేది స్ట్రగుల్ అని తీసుకుంటే స్ట్రగుల్ అది లేదు, మన బాధ్యత అని తీసుకుంటే బాధ్యత అంతే. బాధ్యతగా మనం సంతోషపడ్డాం అనుకోండి, ఇది నా బాధ్యత అనుకున్నామంటే అక్కడ సంతోషం మిగులుతుంది. స్ట్రగుల్ అనుకున్నాం అనుకోండి బాధగా వస్తుంది. బాధ్యతగా తీసుకున్నారు స్ట్రగుల్ అంతే. స్ట్రగుల్ని బాధ్యతగా తీసుకుంటే అక్కడ ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా సాగిపోతుంది అంతే. ఎవరికి కష్టం లేకుండా వచ్చేదే కష్టం అనే దాన్ని కష్టంగా చూడకూడదు. అది అంటే ఇది నేను నెరవేర్చాలేమో ఈ బాధ్యతను అన్నప్పుడు ఆ బాధ్యతగా స్వీకరిస్తే స్ట్రగుల్ అనిపించదు.